పక్క జగన్ మోహన్ రెడ్డి గారు విశాఖ వెళ్లి అక్కడి నుంచి పరిపాలించడానికి రెడీ అవుతున్నారు డిసెంబర్ లోపు వెళ్లి అవకాశం ఉంది అని ఒక ప్రకటన కూడా చేశారు డిసెంబర్ లోపు అంటే ఖచ్చితంగా నవంబర్ లో వెళ్ళాలి లేదంటే డిసెంబర్ మొదట్లో వెళ్ళాలి మరో పక్క ఋషికొండ భూముల వ్యవహారంలో అక్కడ మొత్తం అక్రమ కట్టడాలే జరిగాయి అంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించడం అంటే దాదాపు 9.88 ఎకరాలకు గనక అనుమతిస్తే 20 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టేశారు అనేది దాదాపుగా నిర్మాణాలు కూడా పూర్తయిపోయిని సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పూర్తయిపోయిని ఇంకా ఓపెనింగ్ సిద్ధంగా ఉంది అని అనుకున్న టైంలో మరొకసారి కేంద్ర బృందం ద్వారా సర్వే జరిపించాలని కోర్టు చెప్పడం అదే గనక జరిగితే ఇంకా వేరే చోట ఎక్కడుంది విశాఖలో నిజంగా విశాఖ వెళ్ళడం అనేది ఇంకా డ్రాప్ అయిపోవాల్సిన పరిస్థితి అన్న వస్తుందా ఇప్పుడు ఈ టెన్షన్ అయితే మొదలైంది ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొదటి నుంచి ఋషికొండలో అక్రమ నిర్మాణాలు అక్రమ తవ్వకాలు పర్యావరణ అనుమతులు లేవు అనేది వీళ్ళు వేసిన పిటిషన్ ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళిన కాకపోతే 9 ఎకరాలకు అనుమతిస్తే 20 ఎకరాల వరకు తవ్వేశారు మరొకసారి కేంద్ర బృందం సర్వే చేయించాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఏం జరుగుతుంది ఏమీ ఉండదు ఇది సొల్లి దగ్గరించి ఇంకేం ఉండదు కసిపు లీగల్ పాయింట్ అడ్డు పెట్టుకుని ఓ సాగదీత తప్పించి అలా అలాంటి లీగల్ పాయింట్సే చాలా అడ్డంకులు ఆటంకాలు తగిలి జగన్మోహన్ రెడ్డి గారికి 4 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఆ భవనాలు ఎవడు కోల్చడు దాంట్లో జరిగేది ఏంటి 20 ఎకరాలలో అన్నది ఏంది ఏమి బిల్డింగ్లు కట్టలా కట్టాలనుకున్న 9 ఎకరాలు వీళ్ళు కట్టింది 3 ఎకరాల్లోని బిల్డింగ్లు మిగతాదంతా ఏంటంటే పార్కింగ్ స్పేస్ తర్వాత అక్కడ మిగతాది టర్నింగ్ చేసుకోవడానికి ఇవన్నీ ఉంటది కదా అంటే 20 ఎకరాల కొండను తవ్వేశారా అదైతే నిబంధనలకు విరుద్ధం కాదా తవ్వేయడం అనేది తవ్వడం అనేటువంటిది ఎప్పుడు నిబంధనలకు రోడ్లు వేసినా ఏం వేసినా తవ్వకం అనేది పర్యావరణ అనుమతులు మించి నిబంధనలు మించి తవ్వారా లేదా అనేది అక్కడ నిబంధనలకు మించి తవ్వారని వాళ్ళు కూడా చెప్పట్లా ఇప్పుడు ఏది తేల్చలా ఇంతకు ముందు ఇచ్చి నివేదికలు ఏమైపోయినాయి మళ్ళీ ఇప్పుడు చెప్పేది ఏంటి కొత్తగా ఇప్పుడు కొత్తగా చెప్తున్నది ఏం లేదు దాంట్లో ఉల్లంఘనలు జరిగినాయి అంటున్నారు ఆ ఉల్లంఘనల మీద చర్యలు ఏం తీసుకున్నారు చెప్పండి అంటుంది ఉల్లంఘనలు జరిగినాయి అనేది ఏముంది ఏం ఉల్లంఘనలు జరిగినాయి అంటే రోడ్డు ఎంత ఉన్నది ఎంత పెంచారు వీటిలో ఏముంటాయి చెట్లు 4 ఎక్కువేయండి అంటారు ఆల్రెడీ చెట్లు వేస్తున్నారు అక్కడ అది పెట్టింది ఏంటంటే ఒక గార్డెన్ లాగా పెడుతున్నారు లోపల పార్క్ లాగా పైన అట్లాగే రోడ్డు ఇదివరకు సింగిల్ రోడ్డు అది మీరు ఇదివరకు వెళ్ళారు లేదో తెలియదు నాకు ఋషికొండ మీద నేను 4-5 సార్లు వెళ్ళాను పైకి ఆ వెళ్ళినప్పుడు పైకి మనకి ఇది ఉండేది రెస్టారెంట్ సముద్రాన్ని చూస్తూ రెస్టారెంట్ దగ్గర కూర్చోవడం అనేటువంటిది ఒక పెద్ద సంతోషంగా ఉండేది అప్పుడు కాకపోతే ఆ గాలికి మనకి ఎదురుగుండ పెట్టిన టిఫిన్లు కూడా ఎగిరిపోతూ ఉంటాయి దానికి అందుకనే స్పింగాణి ప్లేట్లు పెడతారు అక్కడ లేకపోతే కనుక మామూలు స్టీల్ ప్లేట్లు కూడా ఎగిరిపోతాయి అక్కడ ఆ గాలికి ఆ స్థాయిలో ఉంటుంది అక్కడ మంచి ప్లేసు లొకేషన్ పరంగా చూడడానికి చాలా బాగుండేటువంటిది అక్కడ ఈ కూడా అద్దె కూడా చాలా ఎక్కువ పైన దాదాపు 7000 ఉండేది మొదట్లో 4000 ఉండేది తర్వాత 7-8000 దాకా వెళ్ళింది అనమాట బీచ్ లుక్ చూస్తూ ఉండేటువంటి దానికి రేట్ ఎక్కువగా ఉండేది అనమాట అట్లా అది కూడా డిమాండ్ ఎక్కువగా ఉండేది ఈ మందు కొట్టే వాళ్ళు అందరు వెళ్ళి అక్కడే దిగుతుండేవాళ్ళు కాబట్టి అక్కడ నేను చాలా సార్లు చూసింది ఏంటంటే ఇంతకుముందు నేను TV9 లో ఉన్నప్పుడు అక్కడ కవరేజ్ చేసాం ఆ పైనుంచి ఎప్పుడన్నా గనక తుఫాన్లు ఇట్లాంటివి వచ్చేటప్పుడు అక్కడి నుంచి లైవ్ ఇచ్చేవాడిని నేను సముద్రం కనబడుతుంది సముద్రము ప్లస్ కూర్చోడానికి స్పేస్ ఉంటుంది అక్కడ మనకి కాబట్టి ఆ విధంగా పనికొచ్చేది లొకేషన్ కాబట్టి అది చూసాం అక్కడ అంతకు అప్పుడు సింగిల్ రోడ్డు ఉండేది అంటే ఒక కారు 2 కార్లు అంటే ఓ లారీ 2 లారీలు కలిసి వెళ్తాయి పైకి ఒక పైకి రావ ఒకటి కిందకి దిగచ్చు ఒకటి వెళ్ళచ్చు ఇప్పుడు ఒకేసారి 4 లైన్ రోడ్డు లాంటిది అది హైవే టైప్ పెద్దదిగా వేశారు మన హైదరాబాద్ రోడ్డు ఎట్లా ఉంటుందో అట్ట వేసుకొచ్చారు ఒకప్పుడు టూరిజం స్పాట్ ఋషికొండ అంటే దాన్ని ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుకునేలాగా మొత్తం మార్చేసి నిర్మాణాలు కట్టడం అనేది దానికి దాని మీద రేపు పొద్దున్న అబ్జెక్షన్ రేజ్ అయ్యే అవకాశం ఏం లేదు ఎవరు చేస్తారు దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ పిటిషన్ వేశారు కదా వేస్తూనే ఉంటారు అవన్నీ బేసిక్ గా ఇక్కడ ఏంటంటే జగన్ అక్కడికి పోకూడదు అన్నటువంటి 100 కోట్ల దంద అంతే 100 కోట్ల రూపాయలు సంపాదిద్దాం అనుకున్నారు 10,000 కోట్ల దగ్గర ఆగిపోయింది ఆ 10,000 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు 10,000 కోట్ల రూపాయల వచ్చింది ఆస్తి 10,000,000 కోట్లు కావాలనుకుంటున్నారు వాళ్ళందరూ చేసేటువంటిది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారికి బెయిల్ అప్పుడు కంటికి జబ్బు అన్నటువంటి కోణం ఎట్ట చెప్పారు అట్లాంటి ఒక రీజన్ చూపెట్టారు లీగల్గా ఉండేటువంటి ఒక లిటిగేషన్ బేస్ చేసుకుని చేసేది ఇప్పుడు అక్కడ పర్యావరణ పరంగా ఉందన్నప్పుడు చంద్రబాబు నాయుడు అసలు ఇప్పటిదాకా ఎట్లుంటారు ఆ ఇంట్లో అది పర్యావరణానికి సంబంధించిన ప్రాబ్లమే కదా ఎట్లాంటిది ఇంకా అది పైన ఏంటి బిల్డింగ్ కట్టద్దు అనేది
మరి ఆ పక్కనే ఉన్నటువంటి కొండ ఏంటి, అసలు అక్కడే బిల్డింగ్ ఉండేది కదా ఇదివరకు, బిల్డింగ్ ఆ కొండ మీదనే ఉండేది. పర్యావరణం వాడికి ఏముంది కట్టద్దు అంటాడు. విశాఖపట్నం సముద్రం బీచ్ ఒడ్డునన్నీ ఉన్న బిల్డింగ్లు ఏంటి, అన్నీ అయ్యే కదా బిల్డింగ్లే కదా. అసలు ఇంకోటి కొండల మీద ఏం కట్టకూడదు, జూబిలీ హిల్స్ ఏంది, రామోజీరావు గారు కొండ మీద ఉన్నాడా కొండ కింద ఉన్నాడా, జూబిలీ హిల్స్ బంజారా హిల్స్ అన్ని కొండలే, రామోజీరావు గారు రామోజీ ఫిలిం సిటీలో ఉందే కొండ మీద, ఫిలిం సిటీనే కొండ కదా, మరి అదంతా పర్యావరణం, మరి అది పర్యావరణం కదా. లేకపోతే జూబిలీ హిల్స్ అంటేనే కొండ, అంటే దాని మీద ఎవరు కోర్టుకి వెళ్ళలేదు, దాని మీద ఎవరు పిటిషన్ లేదు. అదే కాబట్టి ఎవడు కాడు కోర్టుకి వెళ్తే దాని మీద కాసేపు చర్చ నడుస్తుంది. వాటి మీద కూడా వెళ్ళారు, వెళ్ళినప్పుడు తర్వాత ఏమంటది ప్రభుత్వం, దీని బదులుగా ఏరే చోట భూమి ఇస్తామండి అంటది, ఆ రైట్ అక్కడ అడవులు పెంచుకో అని చెప్తారు. ఇదేందంటే ఒక మనం అంతర్జాతీయ ఒడంబడికలో ఉన్నాం పర్యావరణాన్ని కాపాడుకుంటాం అంటూ, ఐక్యరాజ్య సమితి అనుబంధ పర్యావరణ విభాగంలో సంతకం పెట్టున్నాం. దానికోసం ఒక కోర్టు వ్యవస్థ నడుస్తుంటది మనకి, అందుకోసం చేసే వ్యవహారం తప్పించి దానికోసం జరిగే వ్యవహారాలు ఇవన్నీ. లేకపోతే నిజంగా ఇవన్నీ పాటిస్తారంటే గనక అసలు ఢిల్లీలో ఏ బిల్డింగ్ ఉండకూడదు, అక్కడి నుంచి రాజధాని మార్చేయాలి. కానీ నిర్మాణాలు పూర్తయినా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు వెళ్ళట్లేదు, యాక్చువల్గా మార్చి అన్నారు, మొన్న అక్టోబర్ అన్నారు, మళ్ళీ డిసెంబర్ అంటున్నారు, తేదీలు మారుస్తున్నారు ఎందుకు, ఆయన కూడా ఏమైనా టెన్షన్ ఉందా, వెళ్ళి దగ్గరికి వెళ్తే ఏదో అడ్డుకుంటారని? ఆయన మేబీ భారతీ గారు చెప్పాలి వద్దంటున్నారు, ఎందుకంటే ప్రాక్టికల్ గా అయితే ఆయనకి భారతీ గారికి తప్పి ఇంకెవరికి తెలియదు. మొత్తం పెట్టేశారు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ వన్ ఆయన, నెంబర్ టెన్ మిగతా వాళ్ళు, కాబట్టి ఇంకెవడికి తెలియదు అక్కడ ఎందుకు వెళ్ళట్లేదని. ఆయన వెళ్దాం అన్నప్పుడు ఓకే సార్ అన్నారా, వేలాస్తారా, రెడీ రెడీ అందరు అంటారు. మళ్ళీ ఆయన ఆగమన్నాడు అనగానే ఆగండి మీరు అందరు సర్దుకోండి అమర్నాథ్ మంత్రి ఆయన ప్రకటన చేశాడు, ఒకప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా అన్నారు అంత. ఆయన చెప్పినప్పుడు మనం వెళ్దామన్న ప్రిపేర్డ్ అనగానే వీళ్ళు వచ్చేసి బయటకు బాబా ఎవరికాళ్ళు ఫస్ట్ చెప్పేద్దామని రెడీ అవుతారు. ఇప్పుడు కోర్టులో తీర్పు అయినాక సాధారణంగా అక్కడ రిపోర్టర్లు ఉంటారు, ఫస్ట్ అర్జెంట్ గా స్క్రోలింగ్ పరిగె లోపల నుంచి వస్తా వస్తారు, ఫోన్లు ఆన్ చేసుకుని వస్తారు, లోపల ఫోన్ ఆన్ చేయకూడదు కాబట్టి సైలెంట్ మోడ్ లో పెట్టేసుకుని వస్తున్నప్పుడే ఫోన్ కొట్టేసుకుంటూ వచ్చేస్తారు. గబగబా ఎవడు ఫస్ట్ స్క్రోల్ కొడితే ఆడు, ఎవడు ఫస్ట్ బ్రేకింగ్ కొడితే ఆడు. మనం కూడా ఇదివరకు అనుభవించిన వాళ్ళమే కదా అర్జెంట్ గా, కాబట్టి ఎవడు ఫస్ట్ కొడతాడా అన్నటువంటిది. అట్లాగే జగన్ చెప్పగానే వీళ్ళు 10 మంది పరిగెత్తుకొచ్చేవాళ్ళు ఎవడు ఫస్ట్ చెప్దామా అన్నటువంటి ఉత్సాహంతో చెప్తున్నారు. జగన్ వద్దన్నది కూడా అంతే ఉత్సాహంతో చెబుతున్నారు, అంత మించి చెప్పట్లేదు, అంత ఉత్సాహంగా చెప్పట్లేదు. కానీ కేంద్ర బృందం మళ్ళీ సర్వే చేస్తే ఒకవేళ ఈ కట్టడాలు నిబంధనలకు అతిక్రమించే ఉన్నాయని కనుక రిపోర్ట్ ఇస్తే ఆపేస్తారా? సర్వే అక్కడ ఆల్రెడీ సర్వే చేసేసారు వీళ్ళు, కేంద్ర అదే మన కోర్టు వేసిన ఒక కమిటీ దాని మీద అంతా కూడా విచారించేసింది, అదేయో ఉల్లంఘనలు ఉన్నాయని కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసింది. అది ఏం ఉల్లంఘనలుగా నువ్వు ఉన్నాయి చెప్పు అని చెప్పి మళ్ళీ కేంద్రాన్ని అడిగింది. కేంద్ర అధికారితోనే ఇక్కడ వాస్తవం ఏంటంటే కోర్టుకి తెలుసు ఇదంతా లిటికెంటు వ్యవహారం నడుస్తుంది, లేకపోతే అసలు కట్టడానికి ఏం లేదు, నేను నిషేధిస్తున్నాను ఎందుకు చెప్పలే కోర్టు, చెప్పలేదు కదా కోర్టు, లేకపోతే అది తప్పు అని చెప్పేసి మీరు ఎవరు అక్కడికి వెళ్ళడానికి లేదు, అంత ముందు ఆయన రాకేష్ కుమార్ ఉన్నప్పుడు అనుకుంటా కూల్చేపిస్తానని కూడా వార్నింగ్లు ఇచ్చాడు. మరి ఆయనే ఇప్పుడు ఆయన పదవి కూలిపోయింది ఎన్సీఎల్ అట్టేలు. అక్కడ బేసిక్గా సమస్య ఏంటంటే కూల్చేస్తాం, పెంచేస్తాం, పగలగొట్టేస్తాం, ఏంది ఇవన్నీ బేసిక్గా? ఏదో పర్యావరణ నిజంగా అంత చిత్తశుద్ధి ఉంది వీళ్ళందరికీ, ఎవ్వడికి లేదు చిత్తశుద్ధి. అదే ఉంటే గనక కృష్ణానది లోపల ఉన్న బిల్డింగ్లన్నీ కూల్చుమానండి ముందు, అసలు ముందు హైకోర్టు అక్కడ ఉండకూడదు కదా ప్రాక్టికల్గా అయితే, ఎందుకు పచ్చని పొలాల మధ్యన? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వపు గైడ్ లైన్స్ ఏ ఉన్నాయి, శ్రీకృష్ణ కమిటీ లెక్కే ఉంది. ఎక్కడైనా సరే భవనాలు కట్టుకునేటప్పుడు పచ్చని పొలాల దగ్గర ఉండకూడదు, పంటలు పండేటువంటి ప్రాంతంలో ఎక్కడ ఉండాలి, మెట్ట ప్రాంతంలో ఉండాలి, పంటలు పండని ప్రాంతంలో ఉండాలి అన్నటువంటి. ఇల్లు కట్టుకోవడం వరకు ఓకే, ఆఫీసులు ఇవన్నీ తీసుకెళ్ళి అట్టట కడతారు అక్కడ 3 పంటలు పండేటువంటి నేల దగ్గర, అంతకు మించిన పర్యావరణ నాశనం ఇంకేమన్నా ఉంటుందా? యా అప్పుడు ఆ రోజున శ్రీకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా రాసింది పొరపాటును కూడా ఇక్కడ కట్టద్దు, కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో వద్దు, ఒకవేళ తప్పదు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కువ, బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇంగ్లీష్ మీడియం చదివారు కాబట్టి ఆ తర్వాత తరతరాలుగా జెనెటికల్గా ఇక్కడ వాళ్ళకే చదువు ఎక్కువ ఉంది కాబట్టి రాజధాని ఇంపార్టెన్స్ ఏంటోళ్ళు ఇక్కడ తెలుసు, మేము ఊరికినే ఒక మెయిల్ ఇవ్వమన్నాము, మెయిల్ ఇచ్చిన వాళ్ళల్లో అత్యధికులు ఇక్కడ నుంచి ఇచ్చారు, అది ఓటింగ్ కాదు, మెయిల్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఇచ్చారు, దాన్ని బట్టి రాయలసీమలో ఎంత చదువు తక్కువ ఉంది, ఎంత అవగాహన తక్కువ ఉంది, ఉత్తరాంధ్రలో ఎంత అవగాహన తక్కువ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్లో ఈ 2 జిల్లాల వాళ్ళు ఇచ్చారు, 2వ ప్లేస్లో
ఉత్తరాంధ్రలో ఉన్నారు, మూడో ప్లేస్లో రాయలసీమ ఉంది, ఎందుకు వాళ్ళు వెనుకబడ్డారన్నది ఇక్కడ అర్థమవుతుంది మాకు అని చెబుతూ ఖచ్చితంగా అక్కడ వద్దు, మీరు దొనకొండలో పెట్టుకోండి, అలా కాదు అనుకుంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న మెట్ట ప్రాంతాల్లో పెట్టుకోండి, స్పష్టంగా శ్రీకృష్ణ కమిటీ రాసి ఇచ్చింది. రాసి దాంట్లో రీజన్ కూడా చెప్పింది, ఇది కాంక్రీట్ జంగిల్గా మారిపోతుంది, పచ్చని పల్లాలు కనుక మారిపోతే మూడు పంటలు పండేటువంటిది, దేశానికి ఆహార సంక్షోభం వస్తుంది, రాష్ట్రానికి ఆహార సంక్షోభం వస్తుంది, భవిష్యత్తుకు ప్రమాదం అది, కాబట్టి ముందు అక్కడ కాకుండా చూసుకోండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. అది మరి అదే జరిగింది కదా, ఇప్పుడు అక్కడ ఏ పంట అన్న పండుతుంది అక్కడే సంగతి దేవుడు. విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న పొలాలన్నీ, నేను విజయవాడకు వచ్చింది గుంటూరులో దగ్గర నుంచి 88 ఎండింగ్లో వచ్చాను నేను విజయవాడకి, 88 నుంచి నేను అంతకుముందు గుంటూరు పోయాను, అంటే దగ్గర దగ్గరగా 85 ఇక్కడ నుంచి గుంటూరు విజయవాడ చూస్తున్నటువంటి, ఆ మధ్యలో ఎప్పుడు పచ్చని పొలాలు మీకు గుంటూరు అవుట్స్కట్స్ నుంచి మొత్తం పొలాలే కనబడతాయి, అటు ఇటు విజయవాడ దాకా కూడా అంతే కనబడతాయి. అలాంటిది అసలు ఇప్పుడు పొలాలు ఎక్కడ కనబడుతున్నాయి, ఆ మధ్యలో ఎదుక్కోవాల్సి వస్తుంది, అంతా బిల్డింగ్లే కదా, అపార్ట్మెంట్లు ఫ్లాట్లు షాపులు వ్యాపారాలు ఇయ్యే కదా నడుస్తుంది, అది రోడ్డు మీద కనబడేదే కదా, దాని వెనకాలంతా కూడా అయ్యే కదా, మధ్య మధ్యలో ఫ్లాట్లు వేసేసి ఈ అమరావతి మారిపోయింది కాబట్టి ఇంకా డిసైడ్ చేయలేదు కాబట్టి ఆగిపోయిన వాళ్ళే ఉన్నారు, అంతేగాని అక్కడ పంటలు పండించట్లా, ఎవడో ఒకడోరా పంటలు పండించుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు వెనకాల వైపు, అది కూడా అలాంటి స్టేజ్లో వెంచర్లు కూడా అయిపోయినాయి కదా, మరి అది చెప్పింది నిజమైంది కదా. ఇప్పుడు ఆ 33,000 ఎకరాలు కాదు, 33 అంటే 55,000 ఎకరాలు అక్కడ అవే కాకుండా దగ్గర దగ్గరగా ఒక 5-6 లక్షల ఎకరాలు నాశనమైంది, కనీసం 2 లక్షల ఎకరాల్లో పంట పోయింది, ఇంకో 3-4 లక్షల ఎకరాలు వెంచర్లు వేసేసుకుని ఎటు కాకుండా ఆగున్నారు, దగ్గర దగ్గరగా 6 లక్షల ఎకరాలు పంట నాశనం అవ్వలేదు, శ్రీకృష్ణ కమిటీ చెప్పింది అదే కదా. మరి ఇంతకు మించిన పర్యావరణ వినాశనం ఏముంటుంది ఆంధ్రప్రదేశ్కి, కొండ మీదనికి ఏదో గాలి ఇప్పుడు పోనీ, ఆ కొండలో ఏమైనా లేదా, వైజాగ్లో కొండల మీద నీళ్లు లేవా, ఆరిలోవా, ఇవన్నీ ఏంటి, ఆరిలోవా కొండల మీద నేనే స్టోరీలు చేశా, ఆ కొండలపైకి నీళ్లు కూడా రావు, ఇబ్బంది పడతా ఉంటాను, లేకపోతే విజయవాడలో చూడండి వన్ టౌన్లో కొండలు, భవానీపురంలో కొండలు ఏంటి, కొండల మీద ఇల్లు లేవా, మరి పర్యావరణం బాడైపోయిందా, సరే ఇవన్నీ పక్కన పెట్టండి, విశాఖపట్నంలో ఆరిలోవా కూడా పక్కన పెట్టండి, అదే ఋషికొండకి ఎదురుకుండా ఉన్నటువంటి కొండ మీద కదా రామానాయుడు స్టూడియో కొండ శిఖరం మీద ఉంది, నిన్నగాక మొన్న విప్రోవాడు ఎక్కడ కట్టాడు, అదే ఇన్ఫోసిస్ తోడు కొండ మీదేగా, అంతకుముందు ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కొండ మీద కాదు అక్కడ, లేకపోతే కైలాసగిరి కొండ టూరిస్ట్ స్పాటే కదా, కొండ మీద ఉందో కొండ కింద ఉందో అది కొండ మీదే కదా, ఆటన్నిటికీ లేని పర్యావరణం ఋషికొండ ఎక్కితే పర్యావరణానికి ప్రాబ్లం వస్తా, వినేవాడు ఎవరోడైతే చెప్పేవాడు అందరూ చంద్రబాబు శిష్యులని అట్టగుంది ఇక్కడ. అధికార పార్టీ మారేతోదేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారిని అటు వెళ్లకుండా ఏమన్నా అడ్డుకుంటున్నారా ఈ పిటిషన్ల ద్వారా? ఖచ్చితంగా రేపు పొద్దున మళ్ళీ మారితే మళ్ళీ ఇటు తీసుకురావాలి అక్కడ ఎందుకు ఇంకా అని. ఒకసారి వెళ్తే కష్టం అనేది భయం ఉంది, ఎందుకు అంటే జూన్ 1వ తారీఖు వరకు మన రాజధాని హైదరాబాద్ అండి, ఇక్కడ మెయిన్ సంఖ్య ఏంటంటే అమరావతి రాజధానిగా ఈ రోజు వరకు అధికారిక ధృవీకరణ లేదు, కేర్ ఆఫ్ అడ్రస్ గా మాత్రమే ఉంది, ఇప్పుడు ఒక్క రాజధాని మంది, ఆ రాజధాని హైదరాబాదు, భవిష్యత్తులో అమరావతి రాజధాని చేసుకుంటామన్న కాన్సెప్ట్ మీద నడుస్తున్నారు ఇక్కడ, ఇందులో అమరావతి అన్నటువంటి రాజధానిని డిసైడ్ చేయలేదు, ప్రభుత్వం డిసైడ్ చేసింది, కేంద్రం డిసైడ్ చేయాల, కేంద్రం డిసైడ్ చేయాలంటే చట్టబద్ధమైనటువంటి ఒక సిస్టమ్ నడవాలి, అదేంటి అంటే ఉభయ సభల్లో తీర్మానంతో పాటుగా జ్యూరిస్డిక్షన్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీరు విజయవాడ ఉంది, విజయవాడలో గొల్లపూడి అనేది పంచాయతీ, గొల్లపూడి అవుట్స్కట్స్ లో భవానీపురం అని ఉంటుంది హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర, అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ మీకు ఇక్కడ నుండి విజయవాడ నగరపాలక సంస్థ అని బోర్డు ఉంటుంది, విజయవాడ నగరపాలక సంస్థ బోర్డు ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి విజయవాడ లిమిట్స్ అక్కడ నుండి ఎండింగ్ సిరీస్ కంపెనీ ఎండింగ్ వరకు ఉంటుంది, సిరీస్ కంపెనీ దాటగానే మళ్ళీ అది వేరే ఊర్లోకి వెళ్ళిపోతాం, కానూరు పల్లి పంచాయతీ మళ్ళీ, అంతవరకు అక్కడ బోర్డు ఉంటుంది విజయవాడకి వీడుకోవాలని. అలాగే అటు పక్కన చూస్తే సింగినగరు ఎండింగ్ ఉంటుంది, నున్నకి యువతల నున్న మళ్ళీ పంచాయతీ, ఇటు పక్కన ప్రకాశం బ్యారేజీ కూడా అంతా విజయవాడది కాదు, ప్రకాశం బ్యారేజీ కృష్ణా గుంటూరు జిల్లాలు రెండింటికి వర్తిస్తుంది, కనకదుర్గ వారది కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర 1 నుంచి 12 18 నెంబర్ ఉంటాయి, అక్కడ దాకా గుంటూరుది, మళ్ళీ అక్కడి నుంచి ఉండేటువంటిది విజయవాడది, అంటే అక్కడ కూడా జ్యూరిస్డిక్షన్ ఉంది. అట్లాగా ఇది విజయవాడ అని ఎట్లయితే బైండింగ్ ఉందో అక్కడ ఆ అమరావతి అనేటువంటిది ఒక బైండింగ్, అది లేదు కదా, అది లేదు అంటేనే అర్థమవుతుంది కదా రాజధాని ప్రస్తుతానికి లేదు మనకి, ఊహాజనితం అనను నేను,
వ్యూహం వేశాం కానీ అది పూర్తిగా అమలు చేయలా అమరావతి అన్నటువంటిది కేవలం సిఆర్డీఏ నే అమరావతి అంటున్నాం కానీ సిఆర్డీఏ నే అమరావతి అని కూడా మార్చనేది ఒప్పుకోలే మనం అమరావతి రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీ అని మారిస్తే జగన్ దాన్ని మార్పిచ్చేసాం మళ్ళీ సిఆర్డీఏ నక్కే తెచ్చాం ప్లస్ అమరావతి అన్న ఊరు వేరుగా ఉంది ఉండగా ఇంకొక ఊరు ఎట్లా వస్తుంది అమరావతిని యాడ్ చేసుకోవాలి కదా అప్పుడు దాంట్లో అంటే వేరే దూరంగా ఎక్కడ ఉంటే ఓకే అప్పుడు చిన్న అమరావతి పెద్ద అమరావతి అనే అవుతుంది అప్పుడు దాన్ని కూడా కలుపుకుంటానా వెళ్ళాలి లేదా ఈ అమరావతిని పెట్టినప్పుడు ఈ అన్నిటి కలిపి ఇంత జ్యూరిస్డిక్షన్ అని పెట్టాలి ఏమీ లేదు ప్రస్తుతం ఇక్కడ ఓ 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనుకున్నటువంటి వాళ్ళందరూ కలిసి ఇతను గనక వెళ్ళిపోతే రేపు పొద్దున అక్కడికి వెళ్తే అప్పుడు ఇతను చివరి రోజుకు ఉంటాడు అనుకోండి రేపు పొద్దున ఇదే రాజధాని అన్నాడు అనుకోండి కోర్టు తీర్పు గురించి ఆగాడు డిసెంబర్ దాకా నేను అనుకోవడం కోర్టు డిసెంబర్ లో ఉంది ఆర్గ్యుమెంట్స్ కాబట్టి అందుకోసం ఆగుంటాడు అనుకుంటా నేను అది అయిపోయింది అప్పుడైతే చేసేస్తారు కోర్టు కనుక రాజధాని హక్కు మీకే ఉందన్నారు అనుకోండి ఎందుకంటే ఈయన నన్ను 10 సార్లు ఇల్లు వస్తుంది కేంద్రానికి కొన్ని కొన్ని ఇష్యూస్ లో అది కూడా ఒకటి రాజధాని హక్కు మాకు సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది ఎందుకంటే చంద్రబాబు నిర్ణయించుకున్నప్పుడు జగన్ కొన్నదే ఏంటి హక్కు ఉందన్నప్పుడు అప్పుడు ఫైనల్ గా వచ్చేటప్పటికి ఇది అని చెప్పేసి జ్యూరిస్డిక్షన్ తో సహా ఇచ్చేస్తారు ఆల్రెడీ ఉంది కదా అప్పుడు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయా రుచికొండ పర్యావరణం అనుమతులు అంతే తవ్వకాలు 20 ఎకరాలు చంద్రబాబు అక్కడ ఉంటే దాంట్లో ఏమైనా అంత ముందు నోటీసులు ఇచ్చింది దేవినేనో మానే అదే అవును ఇచ్చినవి కాస్త నోటీసులు అని పక్కకి వెళ్ళిపోలా ఆయన ఉంటారా ఇప్పటికి కూడా అంతే కానీ డిసెంబర్ లో అయితే ఈసారి గ్యారంటీగా షిఫ్ట్ అవుతారు అది కూడా డౌట్ లేదు కోర్టు తీర్పు రాకపోతే ఆగచ్చే మళ్ళీ అప్పుడు మళ్ళీ సంక్రాంతి కోర్టు తీర్పు కోసం ఆగాలనే రూల్ ఏం లేదేమో కదా రూల్ ఏం లేదు కానీ నేను అనుకుంటున్నది ఆయన ఆగుతున్నది అందుకేనేమో అనుకుంటున్నా లేదా సెంటిమెంటల్ గా తన మత సెంటిమెంట్ ప్రకారం అయితే క్రిస్మస్ కి వెళ్ళడానికన్నా అయి ఉండాలి అది చూడండి అంటే క్లియర్ గా ఏ అడ్డంకులు లేకుండా వెళ్ళాలనుకుంటున్నారా అట్లాగైతే కనుక ఇప్పటికే అడ్డంకులు ఉన్నట్టే కదా ఎందుకు అంటే ఏమీ లేకుండా వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ జగన్ ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఆయనకి వాళ్ళ ఆవిడకే తెలియాలి ఇంకెవరికి తెలియదు పెద్ద సీక్రెట్ ఏమో రైట్ చూద్దాం ఈ రుషికొండ తవ్వకాలకు సంబంధించి లేదంటే పర్యావరణ అనుమతులకు సంబంధించి నిజంగా మరొకసారి కేంద్ర సర్వే బృందం సర్వే చేస్తుందా ఎటువంటి నివేదిక ఇస్తుందో నివేదిక ఇస్తే అందులో ఏమన్నా అడ్డంకులు ఇబ్బందులు ఏర్పడితే ఆగుతారా ముందుకెళ్తారా ఏం జరుగుతుందో చూద్దాం